ఆర్ఆర్ఆర్ భారీ సక్సెస్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న మూవీ గేమ్ చేంజర్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి పొలిటికల్ లో రానున్న ఈ సినిమాపై నేషనల్ వైడ్గా భారీ హైప్ క్రియేట్ అవుతోంది అందుకే గేమ్ చేంజర్ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది ఇక తాజాగా గేమ్ గేమ్ఛేంజర్ మూవీ నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి తెగ ట్రెండ్ అవుతోంది అదేంటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ మొత్తం ఏడు అవతారాల్లో కనిపించనున్నాడట శంకర్ సినిమాల్లో హీరోలు కథానుసారం వివిధ గెటప్స్ లో కనిపించడం మామూలే ఇప్పుడు రామ్ చరణ్ కోసం కూడా అదే పందాను ఫాలో అవుతున్నాడట శంకర్ ఆ ఏడు లో ఒకటి ఐఏఎస్ అధికారి పాత్ర కాగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్ర ఈ రెండిటికి సంబంధించిన ఫొటోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక తాజాగా రామ్ చరణ్ ఏడు అవతారాల్లో కనిపించనున్నాడు అనే విషయానికి తెలియడంతో గేమ్ చేంజర్ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు రామ్ చరణ్ తండ్రి అయిన తరువాత ఫస్ట్ టైం సెట్స్లో అడుగు పెట్టిన రామ్ చరణ్ తిరిగి సెట్లో అడుగు పెట్టారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్య తండ్రి పోస్టు ప్రమోట్ అయిన చెర్రీ షార్ట్ బ్రేక్ తరువాత కెమెరా ముందుకు వచ్చేశారు ఇప్పటికే ఆలస్యం కావటంతో గేమ్ చేంజర్ వర్క్ వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యారు ట్రిపులార్ సినిమా సెట్స్ మీద ఉండగానే శంకర్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశారు రామ్ చరణ్ వారి బడ్జెట్తో ప్లాన్ చేసిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రెండేళ్లుగా సెట్స్ మీదే ఉంది చరణ్ సీఎంగా గవర్నమెంట్ ఆఫీసర్గా డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి శ్రీకాంత్ సునీల్ నవీన్ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాకు తమ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది